हाय गाइस वेलकम टू माय चैनल दिस इज गोपीनाडु अंदर की वंस अगेन जय श्री राम इप्पुडु मल्ली सेम मनमु అత్తాపూర్కైతే వెళ్తున్నాము మెహదీపట్నం దాకా మనం సేమ్ రూట్ చూస్తుంటాము పంజాగుట్ట ఇవన్నీ మన వ్లాగ్స్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మీకు చూపించుంటాను కాబట్టి ఈ వ్లాగ్లో మాత్రం డైరెక్ట్ అత్తాపూర్ నుంచి అయితే చూపిస్తాను ఇదంతా బేగంపేట రూటు ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది చాలా వ్లాగ్స్లో మనం బేగంపేట మీద నుంచి వెళ్ళాము నేను మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నా మార్నింగ్ 7కి అట్లా కానీ నిద్రలేసేపటికి 8:30 అయిపోయింది ఒక టైం మీకు తెలిసే ఉంటుంది ఎంతైందబ్బా 9:26 కాసేపట్లో ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది నాకు తెలిసి ఇప్పుడైతే మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాం ఫ్లైఓవర్ మీద నుంచి అయితే మనం ఇప్పుడు లెఫ్ట్కి అయితే వెళ్ళాలి ఎక్కడికి లెఫ్ట్ రైట్ వెళ్తే చూపులు హిల్స్ లెఫ్ట్ వెళ్తే బంజారా హిల్స్ మెహదీపట్నం వస్తుంది ఫ్లైఓవర్ బాగుంది కదా నేను ఎప్పుడు కింద నుంచి వెళ్తాను ఎప్పుడు ఫస్ట్ టైం ఫ్లైఓవర్ అయితే ఎక్కాను నేను ఇంకా పెట్రోల్ కూడా కొట్టించుకోలే బండిలో ఇప్పుడైతే మనం చూసాం కదా ఇప్పుడు రైట్ వెళ్తే మెహదీపట్నం వెళ్తాము ఇదే మెయిన్ సిగ్నల్లో మనం ఇంతకుముందు స్ట్రైట్ వెళ్ళాము అట్లా స్ట్రైట్ వెళ్ళి బ్లాక్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం రైట్ తిరుగుతున్నాము ఎందుకంటే అత్తాపూర్ వెళ్ళాలి కదా మెహదీపట్నం నుంచి అయితే ₹600 ఇప్పుడు మనం మెహదీపట్నం అత్తాపూర్ అయితే వెళ్ళాలి ఇది గుర్తుండే ఉంటుంది కదా మీకు ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్తున్నాము ఈడ నుంచి మా ఇంటికా నుంచి వేస్తే మాత్రం మ్యాప్ అయితే అస్సలు చూపిలే డైరెక్ట్ నేను అత్తాపూర్ అని కొట్టా అత్తాపూర్ వెళ్ళిన తర్వాత ఆ నుంచి పిల్లర్ నెంబర్ 167 ఏదో ఉంది అది ఒకసారి చెక్ చేసుకోవాలి అసలు కాళా హనుమాన్ టెంపుల్ మన అత్తాపూర్లో ఇటు సైడ్ అంతా ఎక్కువ ముస్లిమ్స్ ఉండే ఏరియాలో మన హిందూ దేవాలయాలు అయితే చాలా ఉన్నాయి మరి నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే చాలామంది ఆ టెంపుల్స్కి చాలా తక్కువ అరుదుగా అంటే చాలా 100%లో 1% 2% మెంబర్స్కే తెలుసు ప్లస్ వాళ్ళే వెళ్తున్నారు మిగతా హిందూస్ అయితే వెళ్ళట్లేదు లాంగ్గానే వెళ్ళట్లేదా మరి ఎందుకులే మన దగ్గర దేవాలయాలు ఉన్నాయా కదా అని వెళ్ళట్లేదో తెలీదు బట్ అయితే కాళా హనుమాన్ టెంపుల్ అయితే 1100 ఇయర్స్ అయితే ఉంది టెంపుల్ హిస్టరీ అయితే 1100 ఇయర్స్ ఉంది 1100 ఇయర్స్ అయితే ఉంది ఆ కాళా హనుమాన్ టెంపుల్ అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆ 1100 ఇయర్స్ చరిత్ర ఒకసారి కనుక్కుందాం ఇంకా సపట్లో పిల్లర్ నెంబర్ 167 అయితే వెళ్తాం అత్తాపూర్ పిల్లర్ నెంబర్కి అయితే వెళ్తున్నాము ఎంత ఇప్పుడు మనం కరెక్ట్గా అంటే ఇప్పుడు మనం పిల్లర్ నెంబర్ 159 అత్తాపూర్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడైతే మనం ఇక్కడ పిల్లర్ నెంబర్ 161 దగ్గర లెఫ్ట్ అయితే తీసుకుంటున్నాము ఇందా నుంచి ఏందా కనపడట్లేదు అని అనుకుని ఇక్కడ హనుమాన్ టెంపుల్కి లోపలికి వెళ్తే కనుక కాళా హనుమాన్ టెంపుల్ అయితే ఉంది కాళా హనుమాన్ టెంపుల్ అని కొడితే మాత్రం గూగుల్లో రాదు ఏమని కూడా సెర్చ్ చేయాలంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటేనే లొకేషన్ అయితే వస్తుంది ఎందుకంటే కాళా హనుమాన్ టెంపుల్ అస్సలు చూపిదు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చూపిస్తుంది ఫస్ట్ రైట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము నేనైతే టెంపుల్ ఉందా క్లోజ్ చేశారా అనేది మాత్రం తెలియట్లే ఈ పాత గుడి అయితే కనపడుతుంది కదా మీకు అందరికీ ఇదే కాళా హనుమాన్ టెంపుల్ కానీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ధర్మదాయ శాఖ అని అయితే ఉంది ఇదైతే లేడీస్ అయితే ఉన్నారు ఇదంతా వ్యూ పాయింట్ అంతా గోసాలో ఉన్నట్టుంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది రైట్ గోసాల పెద్దదే ఉంది ఇదంతా సాములు అయితే వచ్చి వెళ్తున్నారు నేను ఈ టెంపుల్ రావడానికి దాదాపు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడైతే మనం బయట చూడండి శ్రీ అనంత పద్మనాభ స్వామి కాళా హనుమాన్ దేవాలయం అనంతగిరి ఈ అత్తాపూర్ అని ఉంది ప్లస్ పైన వచ్చేసి చూడండి బయట వ్యూ అయితే ఇది లోపలికి అయితే మనం వెళ్ళాలి పక్కన రథం కూడా ఉంది ఊరేగించే రథము చాలా ఓల్డ్
ప్లస్ ఇంకోటి ఇప్పుడు లోపలికి అయితే మనం ఈ ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్ళి రైట్ సైడ్ కాలమంది కాలహనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ చూడండి హనుమంతుల వారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తాను చూడండి. పైన వచ్చేసి చూసారా గోపురం వెడల్పుగా కట్టారు. ఇక్కడ వచ్చేసి రథము క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. చాలా ఓల్డ్ రథము ఇది, కదిలియాలన్నా కూడా చాలామంది కావాలి. ప్లస్ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూడండి హనుమంతుల వారికి ఉంచిన చోట కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఇది. ఇక్కడైతే మనం లోపలికి రాగానే రైట్ సైడ్లో కొబ్బరికాయ కొడతాము. లోపలికి ఇది కాలా హనుమాన్ మందిర్, లోపలికి అయితే వెళ్ళాలి. ఇటు పక్కన చూసేస్తే చెట్టు కాడ వచ్చేసి నా తల్లి మా మాత ఉంది. అందరు ఇక్కడ శివలింగానికి అయితే పూజలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి అక్కడ శివలింగం ఉంది కదా. అయితే మనం 11 అవుతుంది చూడండి టైం. అయితే నేను చాలా లేటుగా వచ్చిన ఈ టెంపుల్ లోపలికి, అయితే లేటుగా బయలుదేరాను. ఇప్పుడైతే పంతులు గారు హారతి ఇస్తున్నారు, లోపలికి వెళ్ళేసి దర్శనం చేసేసుకుందాము. ఇప్పుడు లోపల దర్శనం అయిన తర్వాత అయితే లోపల ప్రదక్షిణ చేయడానికి ఉంటుంది. చూడండి చుట్టుపక్కల అన్ని దేవుడి బొమ్మలు అయితే నిలిచారు. ఇది కాలా హనుమంతుల వారి వెనకాల ఇది ప్రదక్షిణం చేసేది. ఇక్కడైతే మనం హారతి తీసుకున్నాము, ఇదే కాలా హనుమాన్ మందిరు. ఇప్పుడైతే మనము చూసాం కదా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది ఆపోజిట్లోనే ఉంటుంది, ఎదురుగా అయితే వెళ్ళాలి. చాలా విశాలమైన ప్లేస్, అది కూడా మొత్తం కొండలే ఉన్నాయి. కొండల చుట్టూ చూస్తే చాలా చల్లటి గాలి వస్తుంది. రైట్ సైడ్లో చూసారుగా కోనేరులేక ఉంది. ప్లస్ ఇప్పుడైతే చాలా చూడండి ఈ రాగి చెట్టు ప్లస్ వేప చెట్టు రెండు కలిసి ఉన్న పూజ చేస్తారంట. అంతేకాదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కనుక చాలా అంటే చాలా ఓల్డెస్ట్, 1100 సంవత్సరాలు అంటే దాదాపు అక్కన్న మాదన్నలు ఉన్న కాలంలో ఈ గుడి అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడైతే అనంత పద్మనాభ స్వామిని అయితే చూద్దాము, లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి అనంత పద్మనాభ స్వామి. ఇప్పుడైతే అనంత పద్మనాభ స్వామి లోపలికి అయితే చూసాము, కొండల మధ్యలో అయితే ఉన్నారు. చూసారు కదా మీకు కళ్ళు కనపడుతున్నాయా, అనంత పద్మనాభ స్వామి బొట్టు పెట్టుకొని ఇచ్చి ఈ పూర్వం 1100 ఇయర్స్ బ్యాక్ భక్తులకి అనంత పద్మనాభ స్వామి కనపడి నేను ఇక్కడ ఉన్నాను వెలిసానని చెప్పేసి ఇక్కడ పూజ వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే తీర్చారంట. అప్పటి నుంచి అయితే ఇట్లాగే ఉన్నారు కొండ లోపలైతే. రెండు కొండల మధ్యన అయితే అనంత పద్మనాభ స్వామి అయితే మీకు కనపడుతున్నారు కదా. ఇప్పుడైతే లాకేస్ ఉంది, అంత లోపలికైతే వెళ్ళలేము. కొండలు అయితే మీకు కనపడుతున్నట్టుంది, కొండల మధ్యలో నుంచే మనం వెళ్ళాము. ఇదే ద్వారము లోపలికి వెళ్ళడానికి అయితే, అది మళ్ళీ నేను వెనక్కి వచ్చి చూపిస్తున్నాను. చూడండి ద్వారానికి ముందు అయితే శంఖచక్రములు ఉన్నాయి. ఇటు పక్కకు వస్తే కనుక చూడండి వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు లోపల. అయితే చూడండి మీకు కనిపిస్తున్నారు కదా పద్మనాభ స్వామి బయట అయితే ఇట్లా ఉంటుంది వ్యూ టెంపుల్ పైకి వచ్చిన తర్వాత అయితే ఎదురుగా. ఇప్పుడైతే మనం అనంత పద్మనాభ స్వామి నుంచి అయితే ఇటు పక్కకి అయితే వెళ్తున్నాము. ఇటు వచ్చేసి అమ్మవారు ఉన్నారు, అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాము. ఇటు రైట్ సైడ్ అయితే కోనేరు ఉంది కదా, ఇందాక కోనేరు లాగా ఉంది కదా అని అన్నాను కదా, ఇది కోనేరు. చూడండి కాబేలు అయితే నాకు కనపడుతుంది కదా. చూడండి చాలా పెద్ద ప్లేస్ ఇది. ఈ ప్లస్ అందులోనూ వచ్చేసి చాలా బాగుంది, ఇక్కడ పీస్ఫుల్ చల్లటి గాలి వాతావరణం. కానీ ఈ కోనేరు వచ్చి చాలా లోతు ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్దగా అయితే కోనేరు ఉంది. ఇప్పుడైతే చూడండి చుట్టుపక్కల ఈ అయితే రూమ్లు నివసించడానికి అయితే, ఇప్పుడైతే ఇది ఎదురుగా కనపడుతుంది కదా అమ్మవారిది. అమ్మవారి అయితే వెళ్దాము, లోపలికి వెళ్ళేసి అమ్మవారిని అయితే చూద్దాము. ఇది చాలా ఓల్డ్ అని చెప్పుకోవచ్చు, మీరు చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది. ఈ ఇప్పుడైతే ఇక్కడైతే హోమం చేస్తారంట, ఎప్పుడు ఏమైనా పూజలు ఉంటే హోమం చేసే ప్లేస్ ఇదంతా. ఇప్పుడైతే మనం చూసారు కదా టెంపుల్ని అయితే మొత్తము. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, పంతులు గారికి అయితే చెప్పేసి వెళ్ళిపోదాం బా అని చెప్పేసి బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇది మన టెంపుల్ చరిత్ర కానీ కానీ ఇప్పుడు బయట చూస్తున్నాం కదా. బయటకు వచ్చిన తర్వాత చూడండి పైన కొండ మీద అయితే మన కాసాయ జెండా ఎగరేస్తారు,
జై శ్రీరామ్ అని రాసింది. శ్రీరామ్ జై శ్రీరామ్ అదైతే అనంత పద్మనాభ స్వామి గోపురము. ఇప్పుడైతే అందరికి జై శ్రీరామ్. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, వ్లాగ్ అయిపోయింది, ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. అనంత పద్మనాభ స్వామి ప్లస్ కాళహనుమాన్ టెంపుల్, రైట్ సైడ్ కాళహనుమాన్ టెంపుల్ ఉంటుంది, అనంత పద్మనాభ స్వామి ఆపోజిట్ లోపలైతే ఉంటారు. ఇప్పుడైతే నేను వ్లాగ్ అనేది రైట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాను. మన వెహికల్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా అంతా గోశాల చాలా పెద్దగా ఉంది. ఆవులకి వచ్చేసి మనం ఫుడ్ పెట్టచ్చు అని అనుకుంటున్నాను. ఒకసారి అయితే అక్కడ కూడా కనుక్కొని చూసేసి వెళ్ళిపోదాం. అందరికీ జై శ్రీరామ్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బండికేటప్పుడు నడకం కనపడు. అందరికీ జై శ్రీరామ్. బ్లాగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. పంతల్ గారు అయితే చాలా కూపగిచ్చుకున్నారు. ఎండో డిపార్ట్మెంట్ పేరు చెప్పంగానే ఏమంటే మేము అనలేము కదా పంతులు గారిని అయితే. చాలా వెళ్ళిపోతున్నాం. ఇదంతా గోశాల. ఫుడ్ ఫుడ్ ఇక్కడైతే మనం బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి గోపాలని పెట్టచ్చు. అంటే ఇక్కడ చూడండి కీర అయితే పెడుతున్నారు పిల్లలందరూ కలిసి. మనం తీసుకురావచ్చు కానీ మనకైతే ఇప్పుడు 12 ఎవరు ఉంటారు చెప్పండి, అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే నేను రాంబాగ్ అయితే వెళ్తున్నాను. రాంబాగ్ టెంపుల్కి వెళ్ళి అయితే మనం వెళ్ళిపోదాము.